रंजान पंडुगनु पुरस्करिंचुकोनि गाजुवाका अजीमाबाद दिवंगत कलासी जानी शेख इस्माइल ज्ञापकार्थं मैनारिटी नेता शेख मदीना वली भाषा आध्वर्यंलो गुरुवारं पेद मुस्लिंलकु रंजान किट्लनु पंपिणी चेशारु। दीनिकि मुख्य अतिथिगा एम्मेल्ये तिप्पल नागिरेड्डि पाल्गोनि वीटिनि अंदजेशारु। ई संदर्भंगा मात्लाडुतू सामाजिक सेव अन्निंटिकन्ना गोप्पदनि अन्नारु। एटा मुस्लिंलु अत्यंत प्रतिष्ठात्मकंगा जरुपुकुने रंजान पंडुगलो पेद मुस्लिंलकु बासटगा निलुस्तू इटुवंटि कार्यक्रमं चेपट्टडं अभिनंदनीयमन्नारु। कुल मतालकु अतीतंगा अंता जीविंचिनप्पुडे समाजं अभिवृद्धि वैपु वेळ्तुंदन्नारु। ముస్లింల ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు। గత 2 ఏళ్లు కరోనా కారణంగా పండుగను ఉత్సాహంగా జరుపుకోలేకపోయారని ఈసారి అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, గౌస్ షఫీ, మాజీ కౌన్సిలర్ రెడ్డి జగన్నాథం, జగన్ మోహన్, నెల్లి సాధురావు, శంకర్ తై తల్లి పాల్గొన్నారు। రోజుకి 5 పూటలు ప్రార్థన చేస్తూ ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, మన గాజువాక నియోజకవర్గ ప్రజలు अंदर బాగుండాలని కటవరమైనటువంటి ఈ దీక్ష ఈ వన్ మంత్ కూడా చేస్తూ అల్లా ద్వారా ప్రజలకి ఆశీస్సులు అందించే విధంగా మీరందరూ కూడా కార్యక్రమాన్ని చేస్తుంటారు। ఈ పుణ్య మాసంలో మంత్రలో మరి దీని మదీనా భాష గారు సుమారు 15 సంవత్సరాలు పెట్టి కూడా అతను చాలా మిడిల్ క్లాస్ అనికన్నా ఇంకా లోయర్ క్లాస్ లో కాండిచ్చు కూడా ఇనికి సేవ చేయాలనే తపన ఉంది। ఇందాకే పెద్దలు చెప్పారు ఈ రంజాన్ మాసంలో పండగ రోజున అందరూ కూడా సేమియా తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా గడపాలని దానికి మరి ఈ బ్యాగులో ఉన్నటువంటి కిట్లో ఉన్నటువంటి అన్ని కూడా ఆ సేమియాకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఒక ప్యాక్ చేసి ప్రతి సంవత్సరం కూడా నా చేతుల మీదగానే ఇవ్వడం అనేది జరుగుతుంది। అతను ప్రతి సంవత్సరం నన్ను పిలవడం, నా చేతుల మీదగా ఈ పేదలకు ఈ కార్యక్రమం అందించే విధంగా ఏర్పాటు చేయడం, నేను అధికారంలో రాకముందు నుంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన లాగాయత్తు ఇండిపెండెంట్గా మా అబ్బాయి కార్పొరేటర్గా పోటీ చేసిన లగాయత్తు నేటి వరకు కూడా నాతోనే ఉన్నటువంటి మదీనా బాస గారు మరి అతను ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి ఒక అంటే చాలామంది వ్యాపారం చేసుకొని కూడా వాళ్ళకి ఇవ్వవలసిన కమిషన్ డబ్బులు కూడా ఎగ్గొట్టే బాప్తలో ఉన్న పరిస్థితుల్లో సంగతితో ఆయన చేతుల మీదుగా 9 సంవత్సరాల నుండి ఆయన చేతుల మీదకే ఇచ్చాం మీ అందరికీ। ఎందుకంటే ఆయన ఈ 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల నేను ఇవ్వలేకపోయాను। ఎందుకంటే మా గురువు గారు చేతుల మీదుగా ఇవ్వాలని నేను ఎంతో హృదయం నుండి తిరిగాను। ఆయన సభారు వెళ్ళారు, వస్తారా రారా అనుకున్నాను, కానీ నాకు దేవుడు అని ఉన్నారు కాబట్టి మా నాన్నగారు ఆయన నా దీవెనలు ఉన్నాయి, మా నాన్నగారి దీవెనలు, అలాగే మా గురువు గారు నాగిరెడ్డి గారి దీవెనలు కూడా నాకు ఉన్నాయి। ఎందుకంటే పిలవగానే వస్తారు, మదీనా భాష అంటే ఆయన కంపల్సరిగా వస్తారు। నేను చేసేది ఎక్కడో దగ్గర వ్యాపార నిమిత్తం చేస్తూ మీ అందరికీ పేద మిత్రుల కోసం డబ్బులు దాసి దానికి పేదలకే చెందాలి అని చెప్పి కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే కార్యక్రమం చేస్తాను। ఎందుకంటే మీరు అలా కిట్ తీసుకెళ్ళిపోయి మీరు ఇంట్లో అలా మూల పెట్టుకోవడమే, ఇందులో అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి, లేని ఐటమ్స్ ఏమి ఉండదు, ఆ కిట్లో అన్నీ కూడా మొత్తం సేమే కిట్ కింద మీకు ఇస్తున్నాను। ఎందుకంటే మీరు మా నాన్నగారు నేను అంటే నేను ఒక కళాసి జాని మేస్త్రిగా మా నాన్నగారు కూర్పని ఒక పేదవాడి కుటుంబంలో పుట్టినోడు, ఆ కష్టం ఏదో ఆ సుఖం ఏదో నాకు తెలుసు। ఎందుకంటే హిందుతులు బాధపడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సంవత్సరం రంజాన్ రాగానే వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళు సంతోషంగా పండుగ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే